వైజాగ్ కరుణ కారణంగా రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం కొంత ఆలస్యమైందని ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతోందన్నారు మంత్రి హరీష్ రావు. దీనికోసం 23,000 సెంటర్లు ఏర్పాటు చేశామని, రేపటి నుంచి సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని అన్నారు. 50 లక్షల డోసులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పోలియోతో బాధపడే వారిని చూసినప్పుడు బాధ కలుగుతోందని హరీష్ రావు అన్నారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. వ్యాక్సినేషన్ లో తెలంగాణ రాష్ట్రం ముందుందని నీతి ఆయోగ్ కూడా చెప్పిందన్నారు. కరోనా వ్యాక్సినేషన్ లో దేశ సగటు కన్నా మెరుగ్గా ఉన్నామన్నారు. జిహెచ్ఎంసీలో 350కి పైగా బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. ప్రస్తుతం ఉన్న బస్తీ దవాఖానలతో పాటుగా మరో 96 బస్తీ దవాఖానాలను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఇప్పటి నుంచి సాయంత్రం పూట కూడా బస్తీ దవాఖానాలు పనిచేస్తాయని, ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల నుంచి మొదలుకుంటే హైదరాబాద్ పట్టణం దాకా దాదాపు 23,000 సెంటర్లు ఏర్పాటు చేసి ఈ పోలియో చుక్కలు వేయడం జరుగుతూ ఉంది. రేపటి నుంచి ఇంటింటికి వెళ్ళి ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే మా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆర్పీలు, ఐకేపీ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో 38 లక్షల మందికి ఈ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియ మరి ఈరోజు మనం ప్రారంభించాం.